హాయ్ అండి, ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? మేమైతే చాలా చాలా బాగున్నాము. మీరు కూడా బాగుండాలని ఆ దేవుణ్ణి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజు వ్లాగ్ వచ్చేసి నా బీడ్స్ కలెక్షన్ చూపిపోతున్నాను మీకు. నా దగ్గర కొన్ని బీడ్స్ కలెక్షన్స్ ఉన్నాయి. అవి వచ్చి 2 గ్రామ్స్ నుంచి స్టార్ట్ అయిపోయాయి. ఈ వీడియో దాని గురించి చేస్తున్నాను. ఈ వీడియో చూసే ముందు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి, అలాగే లైక్ కూడా చేయండి. నాతో వచ్చేసి ముత్యాలు, పగడాలు, అలాగే బ్లాక్ బీడ్స్ అండ్ పింక్ కలర్ బీడ్స్ అన్ని ఉన్నాయి. కొన్ని చూద్దామా ఈ వీడియోలో. అందులో ఒక చోకర్ కూడా ఉంది బీడ్స్లో. మనకి సింపుల్గా ఉంటాయని ఇలా బీడ్స్ అన్నీ తీసుకున్నానండి. ఎప్పుడైనా మనము బయటికి వెళ్ళేటప్పుడు, టెంపుల్స్కి వెళ్ళేటప్పుడు, అలాగే స్కూల్కి వెళ్ళేటప్పుడు పిల్లల్ని వదిలిపెట్టడానికి ఇలా సింపుల్గా ఉంటాయి. ఇలాంటివి వేసుకుంటే తక్కువ కాస్ట్లో కూడా మనకు వచ్చేస్తాయి ఇలా బీడ్స్లో తీసుకునేస్తే. ముందు వచ్చేసి పగడాలు సెట్ చూద్దాము. ఇది వచ్చేసి పగడాలు వచ్చేసి నాతో ఆల్రెడీ పూసలు ఉన్నాయండి, పగడాలు తీసుకున్నది. అందులో నేను ఇలా గోల్డ్ బాల్ వేసి 2 లేయర్స్ టైప్లో చేయించాను. అలాగే గోల్డ్ బాల్ పక్కన చిన్న ముత్యం అటుపక్క ఇటుపక్క వేయించానండి. ఇలా కుట్టించాను అంతా గోల్డ్ షాప్ అతని దగ్గరికి వెళ్ళి. ఇక్కడ గోల్డ్దే బ్యాక్ సైడ్ కూడా పెట్టించాను. నా పిచ్చి పిచ్చి ప్రయోగాలన్నీ తీసుకెళ్ళి మాకు తెలిసిన అన్న ఒక అన్న ఉన్నాడు, ఆయన దగ్గర వెళ్ళి ఎక్స్ప్లెయిన్ చేస్తుంటా. అన్న చూసి నవ్వుతుంటాడు ఇలాంటివి నేను చేస్తుంటే. అలాగే నెక్స్ట్ ఐటెం వచ్చేసి ఈ పింక్ కలర్ అండి. ఇది ఎక్కువ దగ్గర ఉంది, ఎక్కువ మంది కూడా వాడుతున్నారు. ఇది వచ్చేసి ఇది 4 గ్రామ్స్ ఆర్ 5 గ్రామ్స్ పన్నెట్టు గుర్తు. నా మ్యారేజ్ టైంలో తీసుకున్న ఇది నాకు మా మేనత్త గిఫ్ట్ చేసిందండి. ఇందులోనే బ్లాక్ బీడ్స్ వేసుకోవచ్చు, గ్రీన్ వేసుకోవచ్చు, మల్టీ కలర్స్ వేసుకోవచ్చు. ఇప్పుడు అందరు చూస్తుంటారు, ఆల్మోస్ట్ అందరి దగ్గర కూడా ఉండింటుంది ఇది. కానీ పింక్ అయితే చాలా బాగా అనిపించింది. పగడాలు చైన్ వచ్చేసి ఇలా వేసుకుంటే ఇలా ఉంటుందండి. సింపుల్గా ఉండేదానికి వేసుకున్నాను, గ్రాండ్గా లేకుండా. డైలీ వేర్ వేసుకోవడానికి అలా అంతేనండి. చాలా బాగుంది కదా మెడకి. అలా మెడకు పెట్టుకోవచ్చు, కొంచెం కిందికి కూడా మనము అడ్జస్ట్ చేసుకోవచ్చు, వెనకాల ఉండే థ్రెడ్డే కాబట్టి. జర్నీ టైంలో కూడా ఎక్కడికైనా తీసుకెళ్ళచ్చు. పింక్ కలర్ చూడండి ఎలా ఉంది. కలర్ది నిండుగా ఉంది కదండి అసలు చూసేదానికి. ఇది చెప్పాను కదా ఆల్రెడీ 4 గ్రామ్స్ ఆర్ 5 గ్రామ్స్ పడిందని. ఇందులో కలర్స్ డిఫరెంట్ కలర్స్ ఉంటాయి. గ్రీన్ వేసుకోవచ్చు, బ్లాక్ వేసుకోవచ్చు, అలాగే మల్టీ కలర్ కూడా వేసుకోవచ్చు. అండ్ నెక్స్ట్ వచ్చేసి బ్లాక్ బీడ్స్ అండి. ఇది కూడా నాకు మా మేనమామ గిఫ్ట్ చేశాడు మ్యారేజ్ టైంలో. ఇదంతా వచ్చేసి గోల్డ్తో అంతా అల్లారు బ్లాక్ బీడ్స్. ఇక్కడ కింద బాల్స్ లాగా వచ్చేసాయి. బాల్స్ వచ్చేసి ఒక 4 3 ఉన్నాయి అనుకుంటా. ఇంత సన్నగా అల్లారో చూడండి. ఒక ఆంటీ కూడా అడిగింది నన్ను, ఇది ఎక్కడ చేయించుకున్నావమ్మా, చాలా బాగుందనేసి. ఇది చూడండి నెక్కు పెట్టుకుంటే ఎలా ఉంటుందో చూడండి, చాలా బాగుంది కదా. డ్రెస్సుల మీదకందు ఉంటుంది. నా డైలీ వేర్ ఇదే వేసుకుంటాను నేను ఎక్కువగా. అప్పట్లో ఒక 20 ఆర్ 25 28 పన్నట్టు గుర్తండి. ఇప్పుడు ఆ కాస్ట్కి అయితే రాదు. అప్పుడు 30,000 ఏమో ఉన్నది 10 గ్రామ్స్ వచ్చేసి. ఇప్పుడు 60+ వచ్చేసింది. ఎప్పటికైనా మనం గోల్డ్ తీసుకొని పెట్టుకుంటే మన పిల్లలకి చాలా యూస్ఫుల్ అవుతుంది అనుకోండి. ఇట్లా వస్తువు చేయించుకోకుండా ఏదైనా బిస్కెట్ రూపంలో తీసుకొని పెట్టుకున్నా ఇంకా చాలా యూస్ఫుల్ అవుతుంది అని నా ఒపీనియను. ఇప్పటి నుంచి నేను అలాగే చేద్దాం అనుకుంటున్నాను. నెక్స్ట్ వన్ వచ్చేసి పచ్చళ్ళు అండి. అంటే పచ్చళ్ళు అంటే చెప్పలేము. ఇక్కడ డిజైన్ వచ్చింది, ఇప్పుడు ఎక్కువ ట్రెండ్ అయిపోతుంది కదా, ఇలా డిజైన్ వచ్చింది పూస మీద, బీడ్స్ మీద, అలాగే ముత్యాలు. ఇట్లా క్యాప్స్ వచ్చేసి దీన్ని అంతా గోల్డ్తో అల్లారు. సింపుల్గా ఉంటుందండి, మనకి చాలా బాగా కనిపిస్తుంది పెట్టుకున్నా కూడా. యాక్చువల్గా వచ్చేసి ఈ కింద డాలర్ వచ్చేసి దానికి వచ్చింది. అది ఏదో నాకు చూడడానికి సరిగా అనిపించక అది తీసే ఇచ్చాను. ఇలా మాకు తెలిసిన అన్నా కదా, ఆ అన్న ఇలా జస్ట్ ముత్యం వేసి కింద 3 మువ్వలు లాగా అట్లే ముత్యాలే వేసాడు. చూడండి నెక్కు ఎంత బాగుందో. మనకి నెక్కు కావాలంటే పెట్టుకోవచ్చు, లేకుంటే కొంచెం కిందికైనా పెట్టుకోవచ్చు. అంటే టీనేజర్స్ వచ్చి ఇలా నెక్కు పెట్టుకోవచ్చు, కొంచెం పెద్దవాళ్ళు అంటే అమ్మమ్మలు అట్లా ఉంటారు కదా, వాళ్ళు కొంచెం కిందికి పెట్టుకుంటే సరిపోయిద్ది.
వన్ మోర్ ఐటమ్ వచ్చేసి ఈ బ్లాక్ బీట్స్ అండి. ఇది నాకు మా పేరెంట్స్ చేయించారు మ్యారేజ్ టైంలో. ఇది ఇలా తాలిబొట్టు లాగా వచ్చింది డాలరు, ఇంకా మొత్తం గోల్డ్తో అల్లారు లోపలంతా. చూడండి, ఇది లాంగ్ చైన్ కాదండి, షార్ట్ చైనే, షార్ట్ లాగానే చేయించాను. ఇప్పుడు ఎక్కువగా ట్రెండ్గా షార్ట్ చైనే వేసుకుంటున్నారు కదా, అప్పటి కాలంలో అయితే లాంగ్ చేయించుకున్నారు, కానీ ప్రజెంట్ కూడా ట్రెండ్ అయిపోతుంది. ఓన్లీ బ్లాక్ బీడ్స్ వేసుకొని కింద డాలర్ వచ్చే విధంగా వేసుకుంటున్నారు, గోల్డ్ డాలరు అంత బ్లాక్ బీడ్స్ వచ్చేసి లాంగ్గా. అది కూడా నా ప్లాన్లో ఉంది, చూడాలండి, అది ఒకసారి చేయించుకోవాలి. ప్రజెంట్ నాతో ఉండే బీడ్స్ మాత్రమే పెడుతున్నాను. మై ఫేవరెట్ ఐటమ్ చూడండి, ఇది చోకరు, రీసెంట్గా తీసుకున్నాను. ఇది వచ్చేసి మా అమ్మ ఎక్కువగా సీరియళ్ళల్లో అలా చూసి ఎవరో వేసుకునే చూసి అలాంటిది చేయించుకో అలాంటిది చేయించుకో అని చెప్పేది. ఇంకా సర్లే అని ఆమె పోరుబల్లాక ఇలాంటిది తీసుకున్నాను ఒకటి. ఈ మధ్యలో ఉండే డాలర్ కూడా తీసేసి మనకి సైడ్ ఇప్పుడు ట్రెండ్గా ఉంది చూడండి, బీడ్స్లోనే సైడ్ పెద్ద డాలర్ వచ్చి చేస్తారు చూడు, అలాగ కూడా పెట్టిస్తాను అని అన్నాడు. కానీ చోకర్లాగా ఉండేలని తీసుకున్నా. ఇక్కడ బ్యాక్ సైడ్ కూడా మనకి గోల్డ్ వచ్చింది. ఇంకా ఇక్కడ పర్పుల్ స్టోన్స్ వచ్చాయి. నేను మా గోల్డ్ షాప్ అతన్ని అడిగితే ఇక్కడ పర్పులే వేసుకుంటాను బీడ్స్ అని చెప్తే అంత లుక్ ఉండవమ్మా అని చెప్పారు, అందుకు వైట్ తీసుకున్నాను. వైట్ పింక్ కాంబినేషన్లో వచ్చింది. మనకు ఏ బీడ్స్ కావాలంటే ఆ బీడ్స్ వేయించానని చెప్పాడు అన్న. మనకి ఏ కావాలంటే అవి వేసుకోవచ్చండి. చూడండి, పెట్టుకుంటే ఇలా ఉంది, నెక్కుకి చాలా బాగా సెట్ అయింది కదా, నిండుగ్ కనిపిస్తుంది. అంటే కొంచెము పర్సనాలిటీ హెవీగా ఉండేట వాళ్ళకైతే ఇది సెట్ అవుతుంది. కింద ముత్యాలు ఆలవన్నాయి కదా, అలా లేకుండా కూడా సింపుల్గా ఓన్లీ డాలర్ వచ్చి కూడా ఉంది. ఇంకా నెక్స్ట్ వన్ వచ్చేసి ఇదండి. ఇది వచ్చేసి మా అమ్మ పెళ్ళప్పుడు ముత్యాలతో అప్పుడు చేయించుకుంటున్నారంట, గోల్డ్ వేసి ఆ చైన్ అంతా చెడగొట్టేసి బ్లాక్ బీడ్స్ చేయించుకుంది మా అమ్మ. ఆ ముత్యాలు ఒకటి సపరేట్గా పెట్టుకుంది. అవి ఎందుకు నువ్వు ఓరకు అలా పెట్టుకున్నావు అనేసి నేను తీసుకొని వచ్చాను, నేను ఇలా కుట్టించుకున్నానండి. ఆ డాలర్ వచ్చి చెప్పాను కదా వేరే బీడ్స్లో ఉంటుందని. మా అమ్మాయికి ఏదైనా అకేషన్ టైంలో అలా స్కూల్కి వేస్తుంటాను ఇది. మీకు కన్నా ఇంకా నా గోల్డ్ కలెక్షన్ కావాలనుకుంటే కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి.